జగపతి బాబు గారు ఆల్రెడీ మీ ఇద్దరు కలిసి వర్క్ చేశారు సార్ నాన్నకు ప్రేమతో, అండ్ అగైన్ ఇప్పుడు అరవింద సమేత. ఎన్టీఆర్ గారిలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఏం మారలేదని మాత్రం చెప్పకండి బాబు, ఇంకా మారలేదని మాత్రం చెప్పకండి. మారలేదు, గుడ్ క్వశ్చన్. కొంచెం ఇద్దరు పిల్లలు, కొంచెం పెద్దతనం వచ్చిందని చెప్పండి, మీరు కొంచెం పెద్దరికం వచ్చిందని చెప్పండి. రాలేదు, మీరు అడగొచ్చుగా, నన్ను అడగొచ్చుగా, మీలో మార్పు ఏంటనేది. నేను 30 ఇయర్స్ లో ఎంజాయ్ చేసింది ఈ సినిమాలో మామూలు అల్లరు కాదు చేసింది ఇద్దరు, అండ్ దాంతో పాటు సునీల్ బాగుంది. నేను ఒక్కడే కాదు, అంటే సీను అల్లరు వేరు, అది చెప్పమంటావు సీను. జనరలీ అందులో కాంబినేషన్ పక్కన సునీల్ బ్రహ్మాజీ అందరు ఉండే పాటికి ఆఫ్ సెట్ ఎంత అల్లరంటే అంత అల్లరు, అంత నవ్విచ్చి తను ఇమీడియట్ గా చేంజ్ అయిపోయాడు క్యారెక్టర్ గారి. నాకు మళ్ళీ బసిరెడ్డి రావడం నా ప్రాణం ఇక్కడ. నాకు మొన్న నిన్న వరంగల్ నుంచి రవి అని నాకు ఎప్పటి నుంచో ఫేవరెట్ ఫ్యాన్ అండి. తను చెప్తా ఉన్నాడు, సార్ ఒక మాట సర్ప్రైజ్ అయ్యా, జగపతి బాబు మారుమూల విలేజ్లో ఇప్పుడు దాకా తెలియదండి మీరు ఎవరో అంటే. నేను షాక్ అయ్యి ఇన్ని సినిమాలు చేసి నేను తెలియదు అంటున్నాడు ఏంటండి. నిజమే అంట, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో అసలు వీడెవడో వీడి గొడవ ఏంటని మొత్తం చూస్తున్నారు. నంబర్ వన్. నంబర్ టూ ఏమంటే, తారక్ చాలా గొప్ప మనిషి అండి, ఇంత క్యారెక్టర్ ఒప్పుకోవడం గొప్పదనం అయింది, మీ గురించి చెప్పడం గొప్పది అని ఆయన నా తరపున చెప్పండి అని పని వాళ్ళు చెప్పండి. ఈజీ వాట్ ఈ సెడ్ ఆడియో ఫంక్షన్లో చెప్పింది. నేను ఒక నమ్ముతాను, కేవలం అంటే రామాయణం ఉందండి, రాముడు వెళ్ళి సీతని తీసుకురావడానికి కేవలం అంటే దేవుడు సైతం, దేవుడు అవతారమూర్తి అయినటువంటి రాముడికి కూడా కొన్ని బలాలు కావాలి, సహాయం కావాల్సి వచ్చింది, సహాయాలు కావాలి, బలాలు చేకూరాలి. వానరుల సహాయం అవ్వచ్చు, హనుమంతుడు అవ్వచ్చు, ఈ ఇన్ని సహాయాలు ఆఖరికి ఉడత కూడా సో ఇంతమంది సహాయం చేస్తే దేవుడు అంటే ఒక మనిషి రూపంలో వచ్చిన దేవుడు ఒక మనిషి భర్త అవ్వగలిగాడు ఫైనల్గా. అంటే మా చిత్రం మామూలుగా మా సినిమా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఎప్పుడో అన్న చాలా గొప్ప మాట అది, రాముడు మంచి భర్తని పిచ్చుకోవడానికి మంచి భర్తని పిచ్చుకుందాం అని అనుకున్నాడు కాబట్టి దేవుడు అయ్యాడు. నాకు చాలా అంటే ఒక మంచి భర్త, ఒక మంచి కొడుకు, ఒక మంచి నాయకుడు, ఒక మంచి పాలకుడు అవ్వగలిగితేనే దేవుడు అవ్వగలిగాడు. సో ఆయన నేర్పించింది అది. సో రా అంత దేవుడు సైతంకే తప్పలేదు. సో మనం ఎంత అంటున్నా, ఒక చిత్రం అనేది గొప్ప విజయం సాధించాలి అంటే అది కేవలం ఒక డైరెక్టరు కథ రాసుకోవడం వల్ల లేదా ఒక హీరో తన పాత్రని బాగా చేయడం వల్ల అవ్వదు, అవ్వదు. ఒక చిత్రం గొప్ప చిత్రం అవ్వాలి అని అంటే చాలామంది నటీనటులు, చాలామంది టెక్నీషియన్లు కలిసి ఒక తాటిపైకి రాగలిగితేనే, వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకి దొరికితేనే చిత్రాలకి రేంజ్లు అవ్వచ్చు, విజయాలు అవ్వచ్చు, అవి యునానిమస్ అవుతాయి. ఇది నా గట్టి నమ్మకం. సో అందులో నేను ఒప్పుకోకూడదు, నేను ఈ నీతి నమ్మేస్తాను ఫస్ట్. సినిమా అని చెప్పేసి అన్నిటికంటే ఇది గొప్పది, మనం నిల్చున్న చిత్రం గొప్పది, మనం చేస్తున్నటువంటి చిత్రం గొప్పది, ఇది అంతే. సో ఈరోజు నిజంగా అన్నాను, ఇప్పుడు ఒక గొప్ప నాయకుడు బయటికి రావాలంటే ఒక గొప్ప ప్రతినాయకుడు ఉండాలి. ఇప్పుడు ఆ ప్రతినాయకుడు గొప్పగా లేకపోతే మరి ఇప్పుడు ఇతని నాయకుడు ఎలా అవుతాడో నాకు అర్థం కాదు. రైట్, సో అలా